వన్డే వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ వీర ఫామ్ లో ఉన్నాడు. టోర్నీ ఆరంభం నుంచి నిలకడగా రాణిస్తున్నాడు. సీనియర్ బ్యాటర్ గా బాధ్యతతో బ్యాటింగ్ చేస్తున్నాడు. టీమిండియా విజయాల్లో కీలకమవుతున్నాడు. కెప్టెన్ రోహిత్ కు మద్దతుగా నిలుస్తున్నాడు. ఇదే సమయంలో ఈ నెల 12న నెదర్లాండ్స్ పై విరాట్ ఎలా ఆడతాడనేది ఆసక్తికరంగా మారింది. సాధారణంగా కోహ్లీ బరిలో దిగితే సెంచరీల కోసం అభిమానులు ఎదురు చూస్తారు. పైగా విరాట్ ఇప్పుడు శతకం బాదితే చరిత్ర సృష్టిస్తాడు. వన్డేల్లో 50 సెంచరీలు కొట్టిన తొలి ప్లేయర్గా రికార్డుల్లోకి ఎక్కుతాడు. 50 ఓవర్ల ఫార్మాట్లో అత్యధిక శతకాలు సాధించిన ప్లేయర్గా సచిన్ రికార్డును దాటేస్తాడు. అయితే మైల్ స్టోన్ సెంచరీని బెంగళూరులో కొట్టాలని రాయల్ ఛాలెంజర్స్ అభిమానులు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఐపీఎల్లో ఆర్సీబీ తరపునే విరాట్ ఆడుతున్నాడు. ఐపీఎల్లో కోహ్లీకి బెంగళూరు హోమ్ గ్రౌండ్. దీంతో చిన్నస్వామి స్టేడియంలోనే కింగ్ సెంచరీ బాదాలని ఆర్సీబీ అభిమానులు ఆశపడుతున్నారు. ఐపీఎల్ కెరియర్లో ఆరంభం నుంచి రాయల్ ఛాలెంజర్స్ తరపునే కోహ్లీ ఆడుతున్నాడు. దీంతో బెంగళూరుతో విరాట్కు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆర్సీబీ తరపున ఎన్నో మెమరబుల్ ఇన్నింగ్స్ ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్లో మాత్రం బెంగళూరు వేదికగా మెరుగైన రికార్డులు లేవు. దీంతో ఐపీఎల్లో అత్యొచ్చిన గ్రౌండ్లో అంతర్జాతీయ సెంచరీ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. చిన్నస్వామి స్టేడియంలో కింగ్ ఇప్పటి వరకు 6 వన్డేల్లో బరిలో దిగాడు. 152 పరుగులు సాధించాడు. కాకపోతే బెంగళూరులో 1 సెంచరీ కూడా కొట్టలేకపోయాడు. ఇదే ఇప్పుడు అభిమానులను కాస్త టెన్షన్ పెట్టిస్తోంది. ప్రస్తుత ఫామ్ చూస్తుంటే బెంగళూరులోనూ కోహ్లీ దంచేసేలా ఉన్నాడని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వన్డే వరల్డ్ కప్లో ఇప్పటి వరకు కోహ్లీ 8 మ్యాచ్లు ఆడాడు. 543 పరుగులు సాధించాడు. 2 సెంచరీలు 4 హాఫ్ సెంచరీలు కొట్టాడు. ఓవరాల్గా ఈ ఏడాది అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. పరుగుల రేసులో దూసుకుపోతున్నాడు. 24 వన్డేల్లో 1155 పరుగులు చేశాడు. 5 సెంచరీలు కొట్టాడు. 6 హాఫ్ సెంచరీలు బాదాడు. అయితే నెదర్లాండ్స్పై విరాట్కు గొప్ప రికార్డేమీ లేదు. ఒకే ఒక్కసారి డచ్ టీంపై బరిలో దిగాడు. ఆ మ్యాచ్లో కింగ్ 12 పరుగులకే పరిమితమయ్యాడు. రికార్డుల సంగతి ఎలా ఉన్నా కోహ్లీ బ్యాట్ నుంచి అభిమానులు మాత్రం మరో శతకాన్ని కోరుకుంటున్నారు.